పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే చెంగల్ వెంకట్రావు జీవిత ఖైదు పడింది. 2007లో జరిగిన ఓ మత్స్యకారుడి హత్య కేసులో అనకాపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫోన్ లో అందిస్తారు. ఈశ్వర్, కోర్టు తీర్పుపై చెంగల్రావు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఏం చేయబోతున్నారు? విశాఖ జిల్లా అనకాపల్లి కోర్టు అయితే ఇవాళ సంచలనం తీర్పిచ్చిందని చెప్పొచ్చు. 2007లో బంగారంపాలెం చెందిన కోసాల కొండ అనే మత్స్యకారుడి హత్య కేసులో పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే అలాగే సినీ నిర్మాత చెంగల వెంకట్రావుకు జీవిత ఖైదు విధించారు. అలాగే ఆ చెంగల వెంకట్రావుతో పాటు మరో 15 మందికి, మొత్తం 16 మందికి జీవిత ఖైదు విధించడం జరిగింది. మరో 5 మహిళలకు 2 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. మొత్తం దాదాపు 2007లో బంగారంపాలెంలో బిఎంసీ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఆందోళనలు అయితే చేపట్టారు. ఆ ఆందోళనలో కోసాలకొండ అనే మత్స్యకారుడు ముచ్చెండడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న చెంగలతో పాటు మొత్తం 24 మందిపై ఈ కేసు నమోదు చేయడం జరిగింది. దాదాపుగా ఈ 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన అనకాపల్లి కోర్టు అయితే మాత్రమే వాళ్ళ తీర్పులో చెంగల్తో సహా 16 మంది జీవిత ఖైదుతో పాటు 5 మహిళలు 2 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. 24 మందిలో ఇప్పటికే 3 మృతి చెందడం జరిగింది. కోర్టు దగ్గర చెంగల్ అయితే మాత్రం ప్రస్తుత ఎంపీ అవంతి శ్రీనివాసరావు అలాగే పాయకిరాపేట ఎమ్మెల్యే అనితలు పరామర్శించడం జరిగింది.